ఫస్ట్ హాఫ్ చూసి పెద్ద అమ్మాయిని సరేలే ఇంకా లేదులే పెద్ద సినిమాలో కుదరదు కదా ఇంకొక స్టేజ్ దాటిన తర్వాత ఎవరి వల్ల కాదులే అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ లో కరెక్ట్ గా సాంగ్ తో తీసుకురావడం కరెక్ట్ గా ఎక్కడ లేపాలో అక్కడ సాంగ్ తో లేపరు ఆ సాంగ్ కూడా చాలా చాలా రైట్స్ మూమెంట్ లో ఎక్కడ ఉండాలో ఆ సైరా అనే సాంగ్ అంటే స్వాతంత్ర వీరుడికి యాక్చువల్గా ఎంత కదండి ఇప్పుడు బాలగ్ఞాధర్ తిలక్ ఏం చేశారంటే జనమందరికీ కూడా ఫ్రీడమ్ మూవ్మెంట్ అనేది జనానికి తెలియాలి అప్పట్లోనేమో ఈ బ్రిటిషర్స్ ఎనీ ప్రొసెషన్ ఆపేసేవారు అందుకే నేను ఏం చేశాడంటే గణపతి బప్ప మోరియార్ అనే ఒక స్లోగన్ పెట్టి యాక్చువల్గా ఫ్రీడమ్ మూమెంట్స్ అందుకని బాంబేలో ఇప్పటికీ చూడండి గణపతి పండల్స్ ఆయన మొదలుపెట్టినవి తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం అనే వంక పెట్టి అందరినీ యునైట్ చేసి ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ తీసుకెళ్ళి యాక్చువల్గా గణపతి నిమజ్జనం చేసి తీసుకొచ్చేవాడు సార్ సో అంటే జనానికి ఏమంటారు దాన్ని అంతమందికి విషయం తెలియటం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ విషయం తెలియటానికి తమన్న అనే క్యారెక్టర్ని వాడడం మ్యూజికల్ గా కూడా కంపోజిషన్ కూడా చాలా బాగా చేశారు అమిత్ త్రివేది ఒక్క సంగ అద్భుతం దానికి మన సీత మన ఇక్కడ సీత సిరివెల్ సీతారాం శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలండి మీరు ప్రతి పదాన్ని ప్రతి మాటని చూడండి అది ఎంత క్యారెక్టర్ ఎంత రిఫ్లెక్ట్ చేస్తుందో ఆనాటి మొత్తం వచ్చేసి చావుని జయించి పుట్టాడు ఆ చావే దీర్ఘాశ్మానుభావాన్ని దీపించింది అలాంటి రేనాటి వీరుడు అంటూ ఆ వాడి పదాలు కానీ ఆ మాటలు కానీ ఆ పొందికి కానీ ఆ నడక కానీ ఆఫ్ టు సిరివెల్లా సీతారామ శాస్త్రి గారు అద్భుతం అండి అండ్ ఆయన అంత ప్రాణం పెట్టి అంత ఆలోచించి కథానుసారంగా రాసుకుని ఆ సాంగ్ అంత హైలైట్ అవడానికి ప్రధానమైన కారణం మన పద్మశ్రీ సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు